Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జూనియర్ ఎన్టీఆర్ తో చంద్రబాబు చర్చలు. అలిగిన లోకేష్ టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికల కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. రానున్న ఎన్నికలు టీడీపీకి వ్యక్తిగతంగా చంద్రబాబుకు ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి. 2019 ఎన్నికల్లో ఊహించని పరాజయం పాలైన టీడీపీని ఏపీలో తిరిగి నిలబెట్టుకునేందుకు ఏ అవకాశం మొదలకూడదని చంద్రబాబు డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. జగన్ను ఎదుర్కోవాలంటే 2014 ఫార్ములా అమలు చేయాలనేది చంద్రబాబు వ్యూహం. అయితే బీజేపీతో తిరిగి సఖ్యత కుదిరేనా అనే దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. ఇదే సమయంలో బీజేపీతో జతకట్టిన పవన్ కళ్యాణ్ వైఖరిలోనూ మార్పు కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో గోదావరి జిల్లాలో పలుచోట్ల టీడీపీ జనసేన అవగాహనతో పనిచేసి కొన్ని స్థానాలు దక్కించుకున్నాయి. దీంతో టీడీపీ జనసేన తిరిగి జతకట్టాలని మాజీ మంత్రులు సైతం కోరుతున్నారు. జనసేన కింది స్థాయి నేతల్లోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే టీడీపీ నేతల నుంచి వస్తున్న ప్రతిపాదనలపై ఇప్పటి వరకు జనసేన ఎక్కడ వ్యతిరేకంగా అదే సమయంలో అనుకూలంగా స్పందించలేదు. వేచి చూసే ధోరణితో కనిపిస్తోంది. ఇక టీడీపీలో కొంతకాలంగా జూనియర్ ఎన్టీఆర్ కోసం డిమాండ్ బలంగా వినిపిస్తోంది. సంక్షేమ పథకాలతో ఓటు బ్యాంకును ఏర్పరచుకుంటూ సోషల్ ఇంజనీరింగ్ ద్వారా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎదుర్కోవాలంటే ఇప్పుడున్న పార్టీ స్థితిగతులు సరిపోవని టీడీపీ నేతలు అంటున్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబు వద్ద కూడా ప్రస్తావించారు. వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే పార్టీకి ఒక పెద్ద ఊపు రావాలని వారు కోరుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ను కూడా రంగంలోకి దింపాలని పార్టీ సీనియర్ నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ తో ఫోన్ చేసి మాట్లాడారని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ పాజిటివ్ గానే స్పందించినప్పటికీ కీలకమైన మార్పులను సూచించినట్లుగా తెలుస్తోంది. పార్టీపై లోకేష్ పెత్తనం ఎక్కువైపోతోందని, ఇది చాలా మంది నేతలకు నచ్చడం లేదని, లోకేష్ ను నియంత్రించాలని ఎన్టీఆర్ సలహా ఇచ్చినట్లు సమాచారం. బాలకృష్ణ కూడా పార్టీపై పట్టు కోసం ప్రయత్నిస్తున్నారని, ఎప్పటి నుంచే ఫలానా నియోజకవర్గాల్లో ఫలానా తన మనిషికి టికెట్ వస్తుందని చెప్పుకుంటున్నారని, అది కూడా మంచిది కాదని ఎన్టీఆర్ సూచించినట్లుగా సమాచారం. పార్టీని గ్రామస్థాయి నుంచి సంస్థాగతంగా పటిష్టంగా మార్చాలని, కార్యకర్తలకు నాయకులు ఎప్పుడూ అందుబాటులో ఉండే విధంగా చూడాలని ఎన్టీఆర్ చంద్రబాబుకు సూచించినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ సూచన మేరకే పరామర్శ పర్యటనలకు మాత్రమే లోకేష్ ను పరిమితం చేయాలని చంద్రబాబు నిర్ణయించినట్లుగా సమాచారం. దీనిపై లోకేష్ అలిగినట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ మాటలు విని తనను పక్కన పెట్టడం ఏమిటని లోకేష్ తన సన్నిహితుల వద్ద వాపోయారట. మరోవైపు టీడీపీ నేతలు ఇప్పుడు రెండు గ్రూపులుగా విడిపోయారు. జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దింపాలని కోరేవారు కొందరైతే, లోకేష్ సరిపోతాడని అనేవాళ్లు మరికొందరు ఉన్నారు. పార్టీ కోసం పనిచేసేందుకు ఎన్టీఆర్ సిద్ధంగా ఉన్నప్పటికీ తన డిమాండ్లను నెరవేరిస్తే రంగంలోకి దిగే అవకాశం ఉంది. కొద్ది కాలం గడిస్తేనే ఎన్టీఆర్ రాజకీయ పునఃప్రవేశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.